పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ నంబర్ 1 ప్రాజెక్ట్ టుడే సర్వే నివేదికలో వెల్లడి ఏపీలో పంటల కోసం నానో డిఏపి తొలకరి నుంచి మార్కెట్ లోకి తెచ్చే ప్రయత్నం రాజకీయ తోడేళ్ళన్ని ఏకమైన భయం లేదు ప్రజల అండదండలే తన ధైర్యమన్న సీఎం వైఎస్ జగన్ సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ఉంటా అన్ని ప్రాంతాల అభివృద్ధి లక్ష్యమన్న సీఎం వైఎస్ జగన్ జగనన్న మా భవిష్యత్ కార్యక్రమానికి విశేష స్పందన ఈ నెల 29 వరకు నిర్వహించాలని నిర్ణయం కర్నూలు జిల్లాలో లొకేషన్ నిలదీసిన మహిళలు సమాధానం చెప్పలేక జారుకున్న నేత సంస్థల్లో పెట్టుబడులుగా నల్లధనం మార్గదర్శి సోదాల్లో కీలక ఆధారాలు లభ్యం బద్వేల్లో చంద్రబాబుకు నిరసన సెగ లోకేష్ వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని దళితుల డిమాండ్ టీడీపీ హయాంలో ముస్లింలకు చేసింది శూన్యం ఓట్ల కోసం రాజకీయాలు చేశారన్న అంజాద్ భాష ఏపీలో కోవిడ్ మరణాలంటూ దుష్ప్రచారం అసత్య ప్రచారాన్ని కొట్టిపారేసిన ఆరోగ్య శాఖ మెడికో ప్రీతి మృతి కేసులో సైఫ్ కు బెయిల్ ఖమ్మం జైలు నుంచి నేడు విడుదల మహారాష్ట్రలో బీఆర్ఎస్ మూడో సభ ఈ నెల 24న ఔరంగాబాద్ లో నిర్వహణ సీల్ పగలగొట్టి స్ట్రాంగ్ రూమ్ తెరవండి ధర్మపురి రీకౌంటింగ్ లో హైకోర్టు ఆదేశం బీఆర్ఎస్ కోసమే టీ కాంగ్రెస్ పనిచేస్తోంది దోస్తిపై ప్రజలకు రేవంత్ సమాధానం చెప్పాలన్న తరుణ్ చుగ్ తెలంగాణ బీజేపీ నేతలకు 160 రోజుల రోడ్ మ్యాప్ కోర్ కమిటీ సమావేశంలో నిర్ణయం బాన్సువాడలో కుటుంబ పాలన సాగుతోంది స్పీకర్ పోచారంపై బండి సంజయ్ ఆరోపణ టీఎస్ఆర్టీసీలో పీఆర్సీపై త్వరలో కీలక ప్రకటన సీఎంతో చర్చించాక నిర్ణయం మైత్రి మూవీస్ ఆఫీసులో ఐటీ రైట్స్ తాజా సోదాలతో టాలీవుడ్లో కలకలం కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఐదో జాబితా నలుగురు అభ్యర్థులతో లిస్ట్ రిలీజ్ గవర్నర్ వ్యవస్థపై చర్చిద్దాం బీజేపీయేతర సీఎంలతో భేటీకి మమత ప్లాన్ పైరసీకి చెక్ పెట్టేలా కేంద్రం నిర్ణయం సినిమాటోగ్రఫీ సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో అరెస్ట్ వ్యాపారవేత్త అమన్దీప్ ధల్కు రిమాండ్ అతిక్ సోదరుల హత్య కేసులో చర్యలు ఐదుగురు యూపీ పోలీసులపై సస్పెన్షన్ వేటు జనాభాలో చైనాను దాటేసిన భారత్ 142.86 కోట్ల మందితో ప్రపంచంలోనే టాప్ నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడల్కు అస్వస్థత ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స ఓపెనింగ్ కు రెడీగా ఉన్న 2 యాపిల్ స్టోర్ ఢిల్లీలోని సాకేత్ లో ఏర్పాటు మీ విజన్తో ముందుకెళ్తాం ప్రధానితో భేటీలో యాపిల్ సీఈఓ కమెంట్ ఐపీఎల్ మ్యాచ్లో లక్నో విజయం 10 పరుగుల తేడాతో రాజస్థాన్పై గెలుపు